हाई अंडी वेलकम टू मी लाइफ ब्यूटीफुल इन तेलुगु चैनल इवाला नेनु मीतो करवेपाकु कारपड़ी एंतो हेल्दी अयिना करवेपाकु कारपड़ी शेर चेद्दामनि अनुकुंटुन्नानंडि इदि ओकसारि चेसि पेट्टेसुकुंटे 15 डेस् की वच्चेस्तुंदंडि इप्पुडु मुंदुगा करवेपाकुनि वाश् चेसुकोनि दान्नि इला जालिलो वेसेसुकुंटे वाटर अंता तगिपोतुंदि कदंडि कासेपटिकि మీరు క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు ఇప్పుడు ఎండ లేదు కదండి ప్రెజెంట్ అలా అన్నా చేయొచ్చు లేదా ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి మీకు హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను మీరు దాని అంతటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మొత్తానికి మనం పట్టుకుని చూస్తే బ్రేక్ అవ్వాలండి అలా రోస్ట్ అవ్వాలి కరివేపాకు అనేది మీకు ఇలా కనుక ఇష్టం లేకపోతే దీన్ని ఒక క్లాత్ మీద పల్చటి క్లాత్ మీద ఆరబెట్టి కూడా ఫ్యాన్ కింద మనం చేసుకోవచ్చు మన చాయిస్ అండి టోటల్గా ఇప్పుడు బాండీ పెట్టి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఒక పావు కప్పు దాకా పచ్చి శనగపప్పు తీసుకున్నానండి అలాగే ముప్పావు కప్పు దాకా మినపగుళ్ళు అనేవి తీసుకున్నాను వీటిని బాగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ అనేది దీనిలోంచి రావాలి మనకి స్మెల్ తెలిసిపోతుంది ఇది ఫ్రై వేగింది కంప్లీట్గా అన్నప్పుడు మనకి దీనికి వాసన అనేది మనకు తెలిసిపోతుంది ఆ టైంలో మనం ఒక స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి అలాగే ఇది జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే ఒక పావు స్పూన్ మెంతులు మెంతులు డైజెషన్కే కాదండి ఇంకా చాలా చాలా వాటికి వెయిట్ లాస్కి చాలా వాటికి మంచిది సో కరపడలో కొంచెం కమ్మదనం కోసం మనం మెంతులు అనేవి యాడ్ చేసుకున్నాం ఇక్కడ నేను కరెక్ట్గా 10 వరకు ఎండుమిరపకాయలు అనేవి తీసుకున్నానండి వాటిని కూడా మీరు అలాగే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఇంగువ డైజెషన్కి చాలా మంచిది సో ఇంగువ మనం తీసుకోవడం వల్ల ప్రజెంట్ ఉన్న ఈ వాతావరణానికి చాలా బాగా మనకి డైజెషన్ ప్రాబ్లం తొందరగా డైజెస్ట్ అవ్వదండి ఫుడ్ అనేది అది చాలా మంచిదన్నమాట ఈ టైంలో తీసుకోవడం వల్ల అలాగే ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి జుట్టు అలాగే స్కిన్కే కాకుండా ఇంకా చాలా వాటికి మంచిదండి ఇందాక నేను అక్కడ ధనియాలు మర్చిపోయాను అందుకని ఒక పావు కప్పు దాకా ధనియాలు కూడా తీసుకుని విడిగా డ్రై రోస్ట్ చేసుకున్నానండి బాగా వేగిన తర్వాత వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని ఒక 4 పల్స్ వరకు ఇచ్చుకుంటే మనకి గ్రైండ్ అవుతుందండి ఇంగో ఇలా అయిపోతుంది ఇలా అయిన పౌడర్లో ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము అలాగే కొన్ని వెల్లుల్లి రెప్పలు తొక్కలు తీయకుండానండి యాడ్ చేసుకుంటాం జస్ట్ 1 పల్స్ అలా ఇచ్చి తీసేస్తే మనకి ఇలా వస్తుంది అదే మనం స్టార్టింగ్ వేసేస్తే బాగా గ్రైండ్ అయిపోతుంది మనం తింటుంటే మనకి తగలవన్నమాట సో అందుకనే మనం లాస్ట్లో అంతా మిక్స్ చేసేసుకున్నాక గ్రైండ్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు నేను ఒక 10 వరకు వేశానండి 10-12 దాకా వేశాను మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఉంటారు ఆ ఫ్లేవర్ నచ్చేవాళ్ళు ఇంకా మనకి ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక 10 చూసుకుని మీరు తినే క్వాంటిటీ బట్టి అవి యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని లాస్ట్ పల్స్లో వేయడం వల్ల మనకి తింటుంటే ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది చాలా ఫ్రెష్గా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి